మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో భారీ కాన్వాయ్తో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెనుగొండకు తరలివచ్చి రాష్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి పెనుగొండ నూతన ఇన్ఛార్జ్ ఉషశ్రీకి ఘనంగా స్వాగతం పలికారు. Thank you.
Yeah.
اللهم صل على سيدنا شفينا حبيبنا مولانا محمد صاحب التاج والمعراج والبراك والألم دافي البلاي دافي البلاي دافي البلاي والوباء والكهف والمال والألم اسمه مكتوب مرفوع مسفوح منقوص بالله والكلم سيد العرب والعجم اسمه مقدس معترم مطهر منور بالبيت والحرم شمس الزحى بدر التجى صدر الأولى نور الهدى كهف البراء مصباح الظلم جميع شيم شفيع الأمم صاحب الجود والكرم والله واسمه وجبريل قادمه براك مركبه ومعراج سفره سدرة المنتهى مقامه وكعبة كوسن مطلوب المطلوب المقصود والمقصود الموجود سيد المرسلين حاتم النبيين شفيع المتنبيين غنيز الغريبين رحمة العالمين راحة اللاشقين مراد المستقين شمس العارفين سراج الصالحين مصباح المقربين محب الفقراء والقرباء والمساكين سيد الثقلين نبي الحرمين امام القبلتين وسيلتنا في الدارين وسيلتنا في الدارين وسيلتنا في الدارين سابق باقا حسين محبوب رب المشرقين ورب المغربين جد الحسن والحسين مولانا مولى ثقلين ابو القاسم محمد بن عبد الله النور من نور الله يا ايها المستقون نور جماله صلوا عليه واله وصحبه وسلموا تسليما اللهم صل على سيدنا محمد مبارك وسلم عليه ربنا تقبل منا انك انت السميع العليم ربنا واجعلنا مسلمين لك من ذريتنا امه مسلمه لك وارنا مناسكنا وتب علينا انك انت التواب الرحيم ربنا ولنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار امين شامر دان شير ازن قوتي با پروردگار الله فتا الا علي سيف الله ذوالفقار شاه من سلطان العالم سيدنا بابا فخر الدين المندد سبحان ربك رب العزه عما يصفون سلام على నా దాంట్లో వస్తుందిలే దిలీప్ ఏమాట జాగా లేదా పొగా కనిపిస్తాను నన్నునే ముందు బస్ బస్ చూడో చూడాలో
వచ్చిన తర్వాత చాలా మండపం ఉంది. ఆ మండపం దగ్గర ఒక హరిజన నాయకుడు బాబాసాహెబ్ ప్రసిద్ధి తీసుకుంటాం. వచ్చిన తర్వాత ఇదే కట్టి కూడా అక్కడ ఉంది చెట్టు. ఆ చెట్టు కోసంగా కుక్క అవుతుంది, ఇదే నాశిస్తామని చాలా విధంగా విభజన జరిగింది. సాగు తర్వాత ఆ తర్వాత వచ్చేసి జరిగిందంటే బాబాసాహెబ్ ఆయన ప్రస్తారు. రెండు జరిగిన సింపుల్ చెప్తున్నాను అమ్మ. ఒక వాళ్ళు ఎంత వస్తుంది బాబాసాహెబ్ వచ్చిన వాళ్ళకి ఆకలింది. ఆకలిన తర్వాత యుద్ధం ఉంటుంది, అది బస్సు ఉంటుంది కదా, అది ఉంటుంది. బాబాసాహెబ్కి చెప్తారు ఏదైనా తీస్తాము, అదే చెరువు పని చేయండి, మీరు కూర్చు తీసేయండి, చెరువు ఎలా అది పెట్టి ఉంటాను అని చెప్తారు. శ్రీరంగ హజరత్ సుల్తానుల్లా అరిఫీన్ బుర్హానుల్లా సికిన్ సయ్యదు సాదాత్ కుతుబుల్ కితాబత్ పీర్ ముర్షిద్ మహబూబ్ సుబ్హాని మాషుకే రహ్మాని హమ్మామ్ స్కిల్లా సాని మామే నూరాని హజరత్ మీరా మహీయుద్దీన్ అబ్దుల్ ఖాదర్ జీలానీ అల్ హసన్ వల్ హుస్సేన్ జౌఫరే జీలానీ కాదిరి కద సల్లల్లాహు అలైహి వసల్లం అజీజ్ హజరత్ సుల్తానుల్లా అరిఫీన్ బుర్హానుల్లా సికిన్ సయ్యదు సాదాత్ కుతుబుల్ కితాబ్ అబుల్ బరకాత్ హజరత్ ఖాజా సయ్యద్ షా బాబా ఫక్రుద్దీన్ అల్ హసన్ ఖచ్చితంగా ఆయన ఆగ్ని శిరస నుంచి పాటిస్తూ ఈరోజు పెనుకొండలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ వచ్చి స్వాగతం పలికే విధానం చూసి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు అదేవిధంగా పెనుకొండలో అభివృద్ధి చేశారు, అంటే మడచిర నుంచి పెనుకొండ నుంచి ఈ జిల్లాలో అందరికన్నా బాగా డెవలప్ అయిన ఈ పెనుకొండలో మంచి హాస్పిటల్లు అలా కాలేజ్ కూడా తీసుకురావడం, అదేవిధంగా హైందవ ధర్మానికి ప్రతీకంగా సాకేతంగా జగనన్న ఈరోజు మందరు పలకలు కూడా ఇక్కడ కొండ మీద గోలేయడం,
సార్ పెనుకొండ నీళ్ళు రావడం ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ చాలా. ఫ్లైఓవర్ కూడా చూసుకుంటే రోడ్స్ కూడా బాగా డెవలప్ చేసుకుంటాం. ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళందరూ కూడా మేము సైతం జగనన్న ఉంటాము. ఖచ్చితంగా మేము కూడా నెక్స్ట్ పోయే ఎలక్షన్లో జగనన్నని మనం 175% మరి మరి మెజార్టీ చేసుకుంటున్నాం. చెన్నమండ ప్రజలందరూ కూడా ఈ రోజు వచ్చి భారీగా సపోర్ట్ చేశారు, వెల్కమ్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు మనస్పూర్వకంగా మొదటి రోజే ఇక్కడ గ్రాండ్ గా వచ్చి అన్నా నేను ఇద్దరు కలిసి ఈరోజు వేరే కారణం వల్ల బయట ఉన్నారు. సో ఈరోజు మంచి రోజు ఒక కారణంతో అన్న కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా మేము చేసుకుంటాం. సోమవారం ఇద్దరు కూడా అందుబాటులో లేదు కాబట్టి సోమవారం ఇద్దరు కూడా స్వీట్ పెట్టి ఏం లేదు. ఆ అన్న శంకరన్న నాకు అన్ననే, నేను ఆయన చెల్లెల్ని, ఖచ్చితంగా ఆయన మార్గదర్శనం మీకు కొత్త జిల్లా ఇది. మా అజెండా ఒకటే, జగనన్న ఫ్యాన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్ గిరగిర తిరిగేవి మా జగనన్న సంక్షేమ పథకాల వల్ల. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ గతంలో మీరు చూశారు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకులు వాడుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సచివాలయం ఉన్నాయి, ప్రతి ఒక సచివాలయం మనం పోయినా కూడా నేను ఓపెన్ ఛాలెంజ్గానే చెప్తాను, ఎక్కడ కూడా మనకిన వాళ్ళు ఏ సంక్షేమ పథకాన్ని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఇవ్వలేదు. మేము పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, మతాల అతీతంగా ఇచ్చాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ పథకాలని, ప్రతి సంక్షేమ పథకాలను ఏదైతే హామీ ఇచ్చినామో దాన్ని 99% మనం నెరవేర్చినాం కాబట్టి విశ్వసనీయతతో మా జెండా అజెండా జగనన్న ఇచ్చిన మాట మేరకు మా విశ్వసనీయత నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీస్ అని నా ఎస్టీస్ అని చెప్తారు జగన్ సార్, అదే మా అజెండా, అదే మా అజెండా. కాబట్టి నియోజకవర్గం అనేది అది ఎక్కడ కూడా బేరియర్గా ఉండదు మనం. మేము ఎప్పుడు కూడా మా సార్ మా సీఎం సార్ ఎవరికి ఏం ఆజ్ఞాపం ఇచ్చినా కూడా దాన్ని శిరస వేసి పాటిస్తూ ప్రతి ఏ నియోజకవర్గంలో కూడా అజెండా అజెండా ఒకటే అనేది మాత్రం నేను మీ ద్వారా నేను అందరూ కూడా గుర్తు చేసుకుంటాను. మేడం కాపు రామచంద్ర రెడ్డి ఎపిసోడ్ గురించి అది నేను కమెంట్ చేసి హైదరూమ్లో పుట్టి పెళ్ళిన ఆడబిడ్డ అవును కదా, మళ్ళీ ఏం బ్యారియర్స్ ఉంటుంది? అది లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ అసలు మీరు ప్రస్తుతాన్ని తెలుస్తూ ఉండదు కదా. అసలు ఎక్కడ కూడా అలాంటి నేను ఈరోజు మీరు చూశారు పెనకొండ ఆడబిడ్డ రమణంపు అని ఎంతగా అభిమానంతో స్వాగతిస్తున్నారు, ఎంత ఆత్మీయతతో ఆత్మీయతతో స్వాగతిస్తున్నారు. ఆ ఆత్మీయతతో ఆ అభిమానంతో ప్రేమతో ఎల్లప్పుడూ కూడా నేను కనపడుతున్నాను. పెనకొండ ప్రజలతో నిజంగా రుణపడి ఉంటాను, ఖచ్చితంగా ఎల్ల వేళలో కూడా అందుబాటులో ఉంటాను. సంక్షేమ పథకాలు ఏ విధంగా డెవలప్మెంట్ ఎలా ముందు చూపిస్తున్నారో ప్రతి గడపకు కూడా తీసుకుని పోయే దాంట్లో డెఫినెట్గా నేను కూడా పరిపూర్ణంగా శ్రమిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూడండి సామాజిక బస్ యాత్ర జరుగుతూ ఉంది. ప్రతి కాన్స్టిట్యూన్సీ స్వచ్ఛమైన జగన్ తరలిస్తున్నారు, ఎక్కడ కూడా ఫోర్స్ అనేది ఉండదు. సో ఆ ఒక్క ఆత్మీయత ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ప్రతి గడపలో కూడా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో కూడా ఒక అన్నగా, తమ్ముడుగా, మామగా, మనవుడుగా, కొడుకుగా ఉంటూ సేవ చేసుకుంటున్నారు. మొన్న కూడా మీరు చూసారు పెన్షన్ని మనం ఇచ్చే చెప్పిన వాటి ప్రకారం 3,000 పెన్షన్. ఈరోజు నేను చూసిన స్వాగత పలికేదాంట్లో చాలా మంది వృద్ధులు వచ్చినారు. అంటే వాళ్ళు స్వచ్ఛతనే ఎందుకు వచ్చినారంటే ఈరోజు మాట మీద ఉంటూ మనం 3,000 పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా వాళ్ళని ఆదుకుంటున్నాం. రాబోయే రోజున ఇంకా చేయూత అవకాశంగా అక్క చెల్లెలు అందరూ కూడా మేము ఇచ్చిన మాట కూడా కట్టుబడి ఉన్నాం కాబట్టి విశ్వసనీయతతో మా జెండా అజెండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా కాన్స్టెన్సీ చేంజ్ అనేది నో బ్యారియర్స్ ఉండదు. ఎప్పుడు కూడా జగనన్న ఫ్యాన్ ఇదే. మేడం ఇక్కడ కాన్స్టిట్యున్సీలో 2 వైర్ వర్గాలు నడుస్తున్నాయి. జగనన్న వర్గం ఇప్పుడు గతంలో ఏం జరిగింది
రాబోయే రోజుల్లో అయితే ఇక్కడ ఒకే వర్గం, అది జగనన్న వర్గం, అందరినీ కూడా కలుపుకోలేదాంట్లో ఖచ్చితంగా అందరూ కూడా నాకు తోడ్పడతారు. నేను కూడా ఆలోచించగా మీడియా మిత్రులందరూ కూడా దయచేసి మీరు కూడా సహకరించాలి. అందరినీ కోరుకుంటున్నా ఎక్కువగా మా సార్ మా జగనన్న మా అన్న ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకుని వెళ్తున్నారు ఈ నెల అంతా కూడా మీడియా ద్వారా.